హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మాఘమాసంలో రాబోయే ముఖ్యమైన పర్వదినాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. మాఘమాసం అంటేనే చాలా విశేషమైన మాసం. అలాంటి విశేషమైన మాసంలో రాబోయే విశేషమైన పర్వదినాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ రోజున మనం భగవంతుణ్ణి ఆరాధించడం వలన చాలా అత్యుత్తమమైన ఫలితాలని మనం పొందవచ్చన్నమాట. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోదాం. మొట్టమొదటిది వచ్చేసి శ్రీపంచమి అండి. మాఘశుద్ధ పంచమినే మనం శ్రీపంచమిగా జరుపుకుంటాము. ఈరోజు సరస్వతీదేవిని ఆరాధించడం వలన ఆ తల్లి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. ఇక రెండవది వచ్చేసి రథసప్తమి. ఈరోజునే సూర్యుడు రథమెక్కి ఆకాశంలో సంచారానికి బయలుదేరాడు, ఈ భూమండలానికి వెలుగునివ్వడం కోసమని మన పురాణాలైతే చెప్తూ ఉన్నాయండి. ఈ రోజున సూర్యభగవానుడిని ఆరాధించడం వలన మనకున్నటువంటి ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తీరిపోయి పరిపూర్ణంగా ఆ సూర్యభగవానుడి అనుగ్రహాన్ని అయితే మనం పొందవచ్చు. ఇక మూడవది వచ్చేసి భీష్మాష్టమి అండి. ఈ భీష్మాష్టమి కూడా మనకున్న ముఖ్యమైన పర్వదినాలలో మాఘమాసంలో ఈ భీష్మాష్టమి కూడా ఒకటి. ఇంకొకటి భీష్మ ఏకాదశి అండి. భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అని దీని అర్థం అన్నమాట. ఈరోజునే విష్ణు సహస్రనామాలు కూడా ఉంటాయి అనేది మన పురాణాలలో ఒక గాథ అన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనకు మాఘ పూర్ణిమ అండి. మనకు మామూలుగానే పౌర్ణమి అంటే చాలా విశేషమైన తిథి కదా. ఇక మాఘమాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ వచ్చే పౌర్ణములకి చాలా చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనకు సంకటహర చతుర్థి అండి. సంకటహర చతుర్థి ప్రతి మాసంలో కూడా మనం ఆచరిస్తాము. ఈ మాఘమాసంలో ఆచరించడం వలన గణపతి అనుగ్రహాన్ని మరింత త్వరగా మనం పొందవచ్చండి. ఇంకొకటి వచ్చేసి మహాశివరాత్రి. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటామండి. ఈ మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మనము మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ శివయ్య అభిషేకించుకోవడం, అంటే పంచామృతాలతో అభిషేకించుకునే శక్తి లేకపోయినా సరే కనీసం ఒక చెంబుడు నీళ్ళతో అయినా ఆ శివయ్యని ఈరోజు అభిషేకించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. ఈరోజు జాగరణ చేయడం కూడా చాలా ముఖ్యం. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.